ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సిపిఐ మావోయిస్ట్ గణేష్ పేరిట మరియు పెదబయలు మండలం కోరుకొండ ఏరియా కమిటీ సుధీర్ పేరిట ఆడియోను విడుదల చేశారు. విశాఖపట్నం జిల్లా పెదబయలు కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి సుధీర్ మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన ప్రమాదవశాత్తు పెదబయలు మండలం జమ్ముగూడ పంచాయతీ చింతలవీధి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చనిపోయిన ఘటనకు సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాము. అనుకోకుండా మా నుండి జరిగిన ఈ సంఘటన చాలా విచారించదగదని ప్రజలు వేడుకుంటున్నాం. పెదబయలు కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి సుధీర్ను మాట్లాడుతున్నాను. ఆగస్టు 1వ తేదీన ప్రమాదవశాత్తు భూపుట్రప్పు తేలి పెదబయలు మండలం జామగూడ పంచాయతీ చింతలవీధి గ్రామానికి చెందిన మోహన్రావు అజయ్ కుమార్లు చనిపోయిన ఘటనకు సమాధించిన నిజ నిజాలను మీడియాకు ప్రజలకు తెలియజేయడం కోసం మేము ఈ స్టేట్మెంట్ని విడుదల చేస్తున్నాం. ముందుగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, ఆ గ్రామ ప్రజలకు మా ప్రగాఢ సానుభూతిని, విచారాన్ని తెలియజేస్తున్నాం. వారి దుఃఖంలో మేము పాల్పంచుకుంటున్నాం. అనుకోకుండా మా నుండి జరిగిన ఈ పొరపాటుకు తీవ్ర పశ్చాత్తాపంతో క్షమించవలసిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. నిజం చెప్పాలంటే వారిద్దరు మా కుటుంబీకులు, బంధువులే. అంతకుమించి వారు మా వర్గ ప్రజలు. వీరిని ఈ రకంగా కోల్పోవటం చాలా బాధాకరమైనది.